స్త్రీ పరాక్రమం ఇక కథలోకి వెళ్దాం పూర్వం ధర్మపురాన్ని దుర్జయుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన ఏడాదికొకసారి తన సామంతులనందరినీ ధర్మపురానికి పిలిపించి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరిపి విందులు వినోదాలు ఏర్పాటు చేసేవాడు ఒక ఏడు అలాగే ఉత్సవం ఆరంభమైంది దుర్జయుడు ఆయన సామంతులు విందులో కూర్చున్నారు అందరూ ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నారు ఒక్కొక్కరే తమ తమ గొప్పలు చెప్పుకుంటున్నారు కొందరు తమ కోటలో గల రహస్య ద్వారాలను గురించి మరికొందరు తమ వద్ద ఉన్న అరబ్బీ గుర్రాలను గురించి ఇంకా కొందరు తమ దేశంలో ఉండే అందమైన పళ్ళను గురించి ఈ విధంగా తలావక తీరున ప్రగల్భాలు పలుకుతూ వినోదిస్తున్నారు కానీ విజయుడనే ఒక యువకుడు మాత్రం నోరు మెదపక రాయిలాగా కూర్చున్నాడు దుర్జయుడు ఇదంతా గమనించి ఏం విజయ అందరూ తమ తమ గొప్పలు చెప్పుకుంటూ ఉంటే నీకేమీ లేదా అని అడిగాడు నేను గొప్ప చెప్పుకోదలిస్తే నా భార్య మాలినిని గురించి చెప్పుకోవాలి అది ఇక్కడ అప్రస్తుతమని ఊరుకున్నాను మహారాజా అన్నాడు విజయుడు నీ భార్యలో ఉన్న గొప్పతనమేమిటో చెప్పు విని మేము కూడా సంతోషిస్తాము ఆమె గొప్ప అందగత్తె అవునా లేక సంగీతంలో ప్రతిభావంతురాలా లేక పుష్పాలంకరణలో నైపుణ్యం గలదా నీ భార్య ఎందులో గొప్పది అని దుర్జయుడు అడిగాడు మహారాజా నా భార్యకు మీరు చెప్పిన గొప్పలన్నీ ఉన్నాయి కానీ అన్నింటినీ మించి ఆమె సాధారణ పరాక్రమవంతురాలు కత్తి యుద్ధంలోని విలువిద్యలో కానీ గదాయుద్ధంలో కానీ ఆమెను ఎదుర్కోగలవారెవరూ లేరు అన్నాడు విజయుడు ఇంతమంది యోధుల మధ్య అంటున్నావు కాస్త యోచించి మరీ మాట్లాడు అన్నాడు దుర్జయుడు రోషంతో మహారాజా ఇక్కడి సామంతుల మాట ఎందుకు తమరు కూడా నా భార్య ముందు ఎంతోసేపు నిలబడలేరు ఇది అతిశయోక్తి కాదు అన్నాడు విజయుడు దుర్జయుడికి రోషం బాగా వచ్చింది ఆయన తన భటులను పిలిచి ఈ దుర్మార్గుణ్ణి వెంటనే పట్టుకుపోయి పాతాల గృహంలో బంధించి జొన్న రొట్టెలు తినిపించండి అని ఆజ్ఞాపించాడు విజయుడు చేసేది లేక రాజాజ్ఞ ప్రకారం అంధకార కూపంలోకి ప్రవేశించి తనకు తిరిగి ఏ విధంగా విముక్తి కలుగుతుందా అని విచారించసాగాడు ఈ లోపల విజయుడి భార్య మాలిని తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది ఉత్సవాలు ముగిసిన అతడు రాకపోవటం చూసి ఆమె తన నౌకర్లను పంపింది వారు తిరిగి వచ్చి మహారాజు గారు విజయుణ్ణి ఖైదు చేయించినట్టుగా తెలిపారు వెంటనే మాలిని తన గుర్రాన్ని ఆయుత్తం చేయించి తాను కవచము శిరస్థానము ధరించింది తన కత్తి ఇనుపగద విల్లు అంబుల పొది తీసుకుంది ఒక వంద మంది సైనికులను గుర్రాల మీద తన వెంట పెట్టుకొని ధర్మపురానికి వెళ్ళింది నగరం వెలుపల మైదానంలో డేరాలు వేసి శిబిరం ఏర్పాటు చేశారు తరువాత మాలిని ఒంటరిగా తన గుర్రం మీద బయలుదేరి దుర్జయ మహారాజు వద్దకు వెళ్ళింది పురుష వేషంలో వీరోచితమైన దుస్తులు ధరించి వచ్చే మాలినిని చూడగానే దుర్జయుడు నిర్గంతపోయాడు ఆమె ఆయనకెదురుగా టీవీగా నిలబడి మహారాజా నేను కళింగ చక్రవర్తి దూతను మీ వద్ద పది లక్షల వరహాలు కప్పం వసూలు చేసుకురమ్మని మా చక్రవర్తి నన్ను పంపారు మీరు కప్పం ఇవ్వటానికి నిరాకరించిన పక్షాన యుద్ధానికి సిద్ధమయ్యే వచ్చాను నలభై వేల బలం గల మా సేన మీ నగరం వెలుపల విడిసి ఉంది కప్పం కడతారో యుద్ధమే చేస్తారో వెంటనే తెలియజేయండి అని అన్నది ఈ మాట వినగానే దుర్జయుడికి కాళ్ళు చల్లబడ్డాయి కళింగ చక్రవర్తితో విరోధం పెట్టుకోవటం తనకు తన రాజ్యానికి క్షేమం కాదు కప్పం కడదామంటే తన వద్ద పది లక్షల సొమ్ము సిద్ధంగా లేదు యుద్ధం చేద్దామంటే నలభై వేల మంది గల సేనను ఎదురించటానికి తాను సైన్యాన్ని సమీకరించాలి ఇందుకుగాను తమ సామంతులందరికీ కబురు పంపితే తప్ప అది సాధ్యం కాదు వెంటనే సమాధానం చెప్పలేను నాకు మూడు రోజుల వ్యవధి కావాలి అన్నాడు దుర్జయుడు ఒకందుకు మీరు సమ్మతిస్తే మీరు కోరినట్లుగా మూడు రోజులు వ్యవధి ఇస్తాను మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చెయ్యండి అన్నది మాలిని దుర్జయుడు ఉక్కిరి బిక్కిరయ్యాడు దానికైనా ఒకరోజు ఇస్తేనే కానీ చెప్పలేను నా కుమార్తె మనసు కూడా తెలుసుకోవాలి అని అన్నాడాయన సరే అలాగే కానివ్వండి రేపులోపుగా మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేసే ఏర్పాటు చేయండి మరి రెండు రోజుల లోపల కప్పం చెల్లించండి ఇందులో ఏది జరగకపోయినా యుద్ధం తప్పదు అన్నది మాలిని దుర్జయుడు తన కుమార్తెతో రాయబారి కోరిక గురించి చెప్పాడు రాజకుమార్తె చేదరించుకుంటూ చి ఆ ఆడంగిరేకుల వాణ్ణి నేను చేసుకోను అసలా మనిషి నడక మాట చూస్తే నాకు ఆడదనే తోస్తోంది నువ్వెందుకు బెదిరిపోతున్నావో నాకు అర్థం కావటం లేదు అని అన్నది కూతురు ఈ మాట అనటంతో దుర్జయుడికి కొంత ధైర్యం వచ్చింది ఆయన ఆ సాయంకాలం కలింగ దూతను తన భవనానికి పిలిపించి కొంచెంసేపు జూదం ఆడాడు ఆడిన ప్రతి ఆటలోనూ దుర్జయుడు చిత్తుగా ఓడిపోవటం జరిగింది తరువాత ఇద్దరు గుర్రాలెక్కి ఉద్యానవనానికి వెళ్ళారు అస్త్రవిద్యలో మీతో పోటీ చేయాలని ఉంది నేను చెప్పినట్టుగా చేయించండి అన్నది మాలిని ఆమె ఒక చోట కత్తి ఒకటి బలంగా పాతించింది దానికెదురుగా ఒక బంగారు వలయం వేలగట్టించింది మనం ఇక్కడి నుంచి బాణాలు వదులుదాం బాణం వలయంలో నుంచి వెళ్ళి కత్తికి తగిలి రెండు భాగాలు కావాలి అన్నదామే దుర్జయుడు ఒకదాని వెనక ఒకటిగా మూడు బాణాలు వేశాడు ఒకటి కూడా వలయంలో నుంచి వెళ్ళలేదు నేను వేస్తాను చూడండి అంటూ మాలిని తన విలుతాడు రెండు మూడు సార్లు మోగించి అంబుల పొది నుంచి బాణం ఒకటి తీసి ఎక్కుపెట్టి చెవిదాకా లాగి వదిలింది ఆ బాణం వలయంలో నుంచి వెళ్ళి కత్తికి తగిలి రెండు చీలికలై పడిపోయింది రెండు చీలికలను త్రాసులో రెండు వైపులా వేసి తూస్తే సమంగా తూగాయి ఇది కల్లారా చూసిన దుర్జయుడికి మతి పోయినట్టయింది ఆయన ఆ రాత్రి తన కుమార్తెతో నువ్వు ఈ రాయబారిని పెళ్లాడక తప్పదు ఆయన ఆడంగిరేకుల వాడ ఎంతో గొప్ప యోధుడు ఆయన చదరంగం మాటను గొప్ప యోధుడిలాగా ఆడటం చూసిన యుద్ధంలో ఆరితేరిన వాడని తెలిసిపోయింది నువ్వు నా మాటకు ఎదురు చెప్పకు అంటూ తన కుమార్తెను పెళ్లి కూతుర్ని చేయటానికి ఉత్తర్వులిచ్చాడు ఇలా ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్